వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ త్రివేణి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా త్వరగా టేస్టీగా అవ్వాలని అందరూ అనుకుంటారు కదా, అలాంటి స్నాక్నే ఈరోజు నేను చూపించబోతున్నాను. ఏంటంటే, అసలు మధ్యాహ్నం చేసుకున్న రోటీ కానీ ఈవినింగ్ చేసుకున్న రోటీ కానీ మిగిలినట్లయితే, మధ్యాహ్నం మిగిలిన రోటీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద, రాత్రి మిగిలిన రోటీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రీయూజ్ చేసుకునేలాగా ఈరోజు స్నాక్ ఉంటుంది. ఈ స్నాక్ 5 మినిట్స్లో అయిపోతుందండి. అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే నేను ఈజీగా స్నాక్ చెప్తాను. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్నాక్ కోసం 2 బంగాళాదుంపలు తీసుకున్నాను. తొక్క తీసుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మైక్రోవేవ్లో ఉడకపెడుతున్నాను. దీన్ని మైక్రోవేవ్లో ఏ విధంగా ఉడకపెడుతున్నానంటే, ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోవాలండి, వైట్ది. అందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం అంటే ఒక 20 ml వరకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకొని 2.5 మినిట్స్ పెడుతున్నానండి, అంతే. యాక్చువల్గా ఈ వెజ్ రోల్ని చాలా విధాలుగా చేయొచ్చు. పన్నీర్ ఆలు వెజ్ రోల్స్ అయినా చేయొచ్చు, మంచూరియన్ వెజ్ రోల్ చేయొచ్చు, చాలా విధాలుగా చేయొచ్చు. కానీ ఫస్ట్ నేను ఇది చూపిస్తున్నాను, తర్వాత ఇంకా మిగిలిన రెసిపీస్ కూడా చూపిస్తాను. అంతేనండి, బంగాళదుంపలు ఉడికిపోయినవి. ఇప్పుడు తీసుకొని చూద్దాం. చాలా వేడిగా ఉన్నాయి, కాసేపు ఇవి చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు మిగిలిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఇందులో నేను క్యాబేజ్ యూజ్ చేస్తున్నాను. చాలా సన్నగా తరుక్కోవాలి. చిన్న క్యారెట్ని కూడా సన్నగా తరుక్కోవాలి. మీరు ఇందులో ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, కీరా, ఆనియన్, బీన్స్ ఇలా ఏవైనా యూస్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ క్యాబేజ్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాను. ఈ బంగాళదుంపని మెత్తని ముద్దలా చేసుకోవాలండి, చాలా మెత్తగా స్మాష్ చేసేయాలి. రోటీని కొంచెం వేడి చేస్తున్నాను. రోటీని అటు ఇటు తిప్పి వేడి చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అంతే అండి. 3 మసాలాలని బాగా కలుపుకోవాలి. దీంట్లో ముందే మనం గట్టిగా ముద్దగా చేసుకున్న పొటాటోని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బంగాళదుంపకు అంటుకునేలాగా బాగా కలపాలి. చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ముద్దను మొత్తం బాగా కలపాలి. ఇంతేనండి వెజ్ రోల్కి కావాల్సిన మసాలా. ఇప్పుడు ఈ మసాలాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ముద్దని రోటీలో వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఆ బంగాళదుంప ముద్దను పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఈ వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఆ ముద్దను నొక్కుతూ రోటీని గట్టిగా రౌండ్గా చేయాలి, రోల్లా. మిగిలినవి కూడా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి వెజ్ రోల్ రెడీ. కొంచెం టమాటో సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.